పసిడి ధర మళ్లీ పెరిగింది. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈ రోజు కూడా స్వల్పంగా పైకి కదిలింది. అంటే పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం 10 పెరుగుదలతో 51,930కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 10 పైకి కదిలింది. దీంతో ధర 47,610కి ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర 300 పెరిగింది. దీంతో వెండి ధర 66,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్కు 0.24% తగ్గుదలతో $1,942 క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.44 క్షీణతతో పెరుగుదలతో $25.07 తగ్గింది.